స్థానిక 13వ వార్డులో ఒక రోడ్డు వేయాలని స్థానిక మహిళలు ఎమ్మెల్యేను విన్నవించుకున్నారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే ఆ రోడ్డు నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకున్నారు. వెంటనే ఆ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడంతో స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన స్థానిక 13వ వార్డులో జరిగింది. స్థానిక 13వ వార్డులోని ఇందిరమ్మ బొమ్మకు ఎదురుగా ఉన్న రోడ్డు చివరలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక స్థానిక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళగా ఎమ్మెల్యే స్పందించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలిపట్నం వైసీపీ నేత కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి తదితరులు ఆ ప్రాంతంలో పరిశీలించడం జరిగింది. రోడ్డు నిర్మాణం పట్ల స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేయగా రోడ్డు నాణ్యతను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, తాళ్ళూరి ప్రసాద నాయుడు, నాయుడు రామ్ప్రసాద్, కుందుర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సార్ వచ్చి నేను వేయించుతానమ్మా అని చెప్పి సారే వేసాను సార్. ఇప్పుడు రోడ్డు వేసే విధానం ఎట్టుందమ్మా? రోడ్డు ఎలా వేస్తున్నారు? ఏంది బాగానే వేస్తున్నారు సార్? బాగా వేస్తున్నారు. ఇంత ముందు ఆల్రెడీ వాటర్ చైర్మన్ ఉన్నాం కదా, మున్సిపల్ చైర్మన్. ఇప్పుడు ఇంతకు ముందు ఈ వార్డులో చైర్మన్ గారు కదా, మరి అప్పుడు వేయలేదని మీరు అడిగారా? పార్వతమ్మ గారు ఉన్నప్పటి నుంచి అడిగాను సార్, ఎవరేం లేదు. సారే మాకు వేస్తాను అన్నారు, ఆయన మాట ప్రకారం వేసారు. ఇప్పుడు మేమే కాదు, సమస్యలు అడిగిన వాళ్ళందరూ హ్యాపీ. ప్రస్తుతం వరకు కొంతమందికి పట్టాలు లేవు సార్. నమస్కారం. గతంలో ఈ ప్రాంతానికి ఇంటింటికి మేము ప్రత్యేకానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిగంతా కూడా ఈ చెవి ఒడ్డున చాలా మంది నివసిస్తూ ఉన్నాం మేము. మాకు ఇక్కడ పట్టాలు కూడా లేవు, అదేవిధంగా రోడ్స్ కూడా కాక వాన వచ్చిందంటే మాకు అవతూ నీవి నిలబడే పరిస్థితి. మాకు ఇక్కడ ఆ నీవి నిలబడటం వల్ల మా పిల్లలకి డబ్బు అవి వస్తున్నాయి కాబట్టి మాకు రోడ్డు కావాలని ఇక్కడ పెద్దగంతా అడగటం జరిగింది. ఈ అడిగిన వెంటనే అప్పుడు మేము అంతా కూడా దీన్ని చూసి దీనికి సంబంధించి మేము అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో ఈ రోడ్డు మొత్తం అదేవిధంగా కల్వర్ట్స్ అన్నీ కూడా చేయించడమే కాక ఇక్కడ మరి రిపేర్స్ ప్యాచ్ వర్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ వార్డు మొత్తం కూడా అవన్నీ కూడా మొత్తం కలిపి దాదాపు అరౌండ్ 22 lakhs కి ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ